గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ జూనియర్ సాంస్క్రిట్ సిలబస్లో భాగంగా 9th బిట్ ఏక పదేన సమాధత్త అని చెప్పేసి ఇచ్చాడు. ఇది పద్యభాగం నుండి ఇవ్వడం జరుగుతుంది. పద్యభాగం నుండి ఇట్లా 5 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 5 ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాల్సింది ఉంటుంది. 5 ప్రశ్నలకు సమాధానం రాస్తే 5 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున 5 మార్కులు రావడం జరుగుతుంది. దీంట్లో ఛాయిస్ ఉండదు. మంచి మార్కులు రావాలనుకున్నప్పుడు ఇవి పూర్తిగా చదవాలి. దీనికి సంబంధించినటువంటి 4 లెసన్లు ఉన్నవి. 4 లెసన్లు ఒక్కొక్క లెసన్లో 3 షార్ట్ ఆన్సర్స్ ఉన్నవి. మొత్తం టోటల్ కంపల్సరీ చదవాలి. నో ఛాయిస్ ఛాయిస్ ఉండదు కాబట్టి అన్ని 4 లెసన్లు తప్పకుండా చదవాలి. ఇప్పుడు 4 లెసన్లు షార్ట్ ఆన్సర్స్ వర్ణిస్తాను. బ్రీఫ్గా ప్రతి షార్ట్ ఆన్సర్ ఇంకా ఏం జరుగుతుంది ఏముందనే విషయాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కొంచెం అబ్జర్వ్ చేసి ఈ బిట్ను చాలా చక్కగా నేర్చుకొని ఒక్క మార్క్ కూడా పోగొట్టుకోకుండా. కాబట్టి దీనిలో క్వశ్చన్లో ఏముంది చూసుకోవాలా, ఆన్సర్ మనం ఎంత నేర్చుకోవాల్సింది చూసుకోవాలా, చూసుకొని అది రాసుకోగలిగితే మన యొక్క బిట్ను చక్కగా నేర్చుకొని మంచి మార్కులు పొందుతాం. ఈ విధంగా 9th బిట్లో ఏకవాక్య సమాధాన ప్రశ్న పద్యభాగా అనే పాఠ్యభాగం మన మెటీరియల్లో ఉంటుంది. చూడండి, దీన్ని చూసి మనము నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. దానిలో భాగంగా భర్తృహరి శుభాస్తాన్ భర్తృహరి శుభాస్తా అనే లెసన్కి వెళ్ళి మనము ప్రస్తుతానికి ఈ మినీ షార్ట్ ఆన్సర్ చదువుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూడండి. తరవహ కైహి నమ్రాహ భవంతి, తరవహ చెట్లు వేటిచే కిందికి వంగుచున్నవి, ఎందుకు డౌన్ అవుతున్నవి, చరవహ చెట్లు ఎందుకొరకు కిందికి వంగుచున్నవి అని చెప్పేసి ఇచ్చాడు. తరవహ ఫలోద్గమై నమ్రాహ భవంతి, తరవహ చెట్లు ఫలోద్గమై ఫలముల చేత, పండ్లు కాయలు కాయడం చేత, కాయముల యొక్క బరువు చేత కిందికి వంగి ఉంటున్నాయి కొమ్మలు అని చెప్పేసి చెప్తున్నాడు. తరవహ ఫలోద్గమై నమ్రాభవతి అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకానికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు గురించి చెప్తారు. చెట్లు ఇతరుల కొరకే వంగి అంటే ఎంత దాని కల పండ్లు కాసినప్పుడు కూడా అవి వినయంతో కిందికి వంగి ఉంటాయి. మబ్బులు నీటి చేత నిండినప్పుడు కూడా అవి కిందికి అంటే భూమికి దగ్గరగా వచ్చి ఇతరులకు అవసరం కొరకే అవి కిందికి వస్తాయి. గొప్పవాళ్ళు కూడా ఎన్ని సంపదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వినమ్రులై ఉంటారు అని ఒక శ్లోకం చెప్పు శ్లోకానికి మీనింగ్ చెప్ప జరిగింది. దాంట్లో భాగంగానే ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు, చెట్లు ఏ విధంగా కిందికి వంగి ఉంటాయి అంటే ఫలోద్గమై పండ్ల యొక్క బరువు చేత వంగి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, కహా పశువు భవతి, ఎవడు పశువుతో సమానము, ఎవడు పశువు అగుచున్నాడు అంటే మనం చదువుకునేదే విద్యావిహీన పశువు, విద్య లేనివాడు పశువుగా చెప్పబడుచున్నాడు. ఈ లోకంలో విద్య అనేది మనిషికి రూపాన్నిస్తుంది. విద్య రూపాన్నిస్తుంది. విద్య మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య విదేశాలకు వెళ్ళినప్పుడు మనకు బంధువుల ఉపయోగపడుతుంది. విద్య రాజులయందు పూజింపబడుతుంది. అందుకనే విద్య లేనివాడు వింత పశువుగా అంటే పశువుగా చెప్పబడుచున్నాడని ఒక శ్లోకం మీనింగ్ ఉంది. కాబట్టి చాలా చిన్నగా చెప్పాను, కొంచెము చూడండి. విద్య లేనివాడు వింత పశువుగా చెప్పబడుచున్నాడు. కల సజ్జనాం మైత్రి కహ ఇవ భవతి, కల సజ్జనాం కలుడు అంటే దుర్మార్గుడు, సజ్జనుడు అంటే మంత్రి మంచివాడు, మైత్రి అంటే వాళ్ళ యొక్క స్నేహము, క ఏ విధంగా ఇవ భవతి ఉండవలను ఉంటును అంటే కల సజ్జనాం మైత్రి ఛాయా ఇవ భవతి. ఈ ఛాయా మనం రాస్తే సరిపోతుంది. ఛాయా అంటే నీడవలే ఉంటుంది. దానికి బ్రీఫ్గా మీనింగ్ చెప్పుకోవాలంటే మాత్రము దినస్య పూర్వార్థ పరార్థ భిన్న ఛాయా, దినస్య రోజు యొక్క పూర్వార్థము ఉదయం పూట, పరార్థము సాయంకాలం పూట వచ్చినటువంటి నీడవలే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. దీనికి సంబంధించినటువంటి శ్లోకానికి మీనింగ్ ఏంటంటే చెడ్డ మిత్రుడు అనేవాడు ఉదయపు కాలపు నీడవలే ముందుగా పెద్దగా నీడ ఉంటుంది, పెద్దగా ఉండి తర్వాత సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా నీడ తగ్గుతుందో అదేవిధంగా మూర్ఖుడు కూడా ముందు తన ప్రేమను ఎంతో బాగుందని చూపించి అతనితో స్నేహం చేస్తూ ఉంటే అతని యొక్క దుర్మార్గ బుద్ధులతో మెల్లమెల్లగా మన నుండి దూరం జరుగుతాడు. అదే మంచివాడు ముందు తక్కువ నీడతో అంటే నెరినెత్తి మీద ఉన్నటువంటి నీడ కొంచెమే ఉంటుంది, తర్వాత అస్తమిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగానైతే భూమిలోకి వెళ్తుంటాడో ఆ విధంగా ఇటు నీడ ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా
మంచి మిత్రుడు కూడా అతనితో స్నేహం చేసినప్పటి నుండి అతని యొక్క ప్రేమను మన మీద ఆ విధంగా పెంచుతూ ఉంటాడు. అదేవిధంగా అందుకే అలా పెంచుతూ ఉంటాడు కాబట్టి ఉదయం కాలపు నీడను దుర్మార్గునితో సాయంకాలము నీడను మంచివాణితో ఇక్కడ పోల్చడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అందుకే కల సజ్జనాన మైత్రి, మంచివాణి యొక్క స్నేహము తెడ్డవాణి యొక్క స్నేహం ఎట్లుంటుందంటే నీడ వలె ఉంటుందని సింపుల్గా చెప్పడం జరిగింది. ఇది గమనించగలరు. ఇంకొక విషయం ఏంటంటే రెండవ పాఠము ఇది రామో విగ్రహవాన్ ధర్మ నుండి తీసుకోబడ్డది. దీంట్లో మనకు ఈ పాఠం సంబంధించినటువంటి సెకండ్ బిట్లో మనం నేర్చుకున్నాం కాబట్టి గుహకహ గుహుడు ఎవ్వడు, గుహ నిషాదాధిపతి, నిషాదులు అంటే ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళకు అంటే కోయలు మొదలైనటువంటి ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళకు అధిపతి అంటే వాళ్ళకు రాజు కాబట్టి నిషాదులు అంటే వాళ్ళందరూ అడవిలో నివసించే వారికి అధిపతిగా చెప్పబడుతున్నాడు ఎవడు, గుహుడు. ఇతడే మనకు రాముణ్ణి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు అంటే గంగా ఒడ్డును దాటిస్తాడు కాబట్టి అతను దాటించిన వాడే గుహుడు. ఆ గుహుడు అంటే నిషాదాధిపతిగా చెప్పబడుతున్నాడు. రామ కస్య శాసన చిత్రకూటం నివసత్, రాముడు ఎవరి యొక్క ఆజ్ఞ వల్ల చిత్రకూట ప్రదేశానికి, చిత్రకూట పర్వతం అనే ప్రదేశానికి నివసించాను, అక్కడికి వెళ్ళి నివసించాను అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రామ భరద్వాజస్య శాసన చిత్రకూటే నివసత్, రాముడు భరద్వాజుని యొక్క శాసనం వల్ల చిత్రకూటంలో నివసించడం జరిగింది. రామ భరద్వాజస్య శాసన చిత్రకూటే నివసత్. భరత పుత్ర రాజ్యమకరోత్, భరతుడు ఎక్కడ రాజ్యపాలనం చేసెను, భరత పుత్ర రాజ్యమకరోత్, ఎక్కడ రాజ్యపాలన చేసెను, భరత నందిగ్రామే రాజ్యమకరోత్, భరతుడు నందిగ్రామం అనే ప్రదేశం నందు రాజ్యపాలన చేసాను అని ఇక్కడ చెప్పింది. కాబట్టి నందిగ్రామే, ఈ విషయాన్ని మనం గ్రహించాలా. ఇందులో రెండు షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇవి రెండు చదువుకున్నా సరిపోతుంది 100%. ఈ రెండు దగ్గర మనకు తప్పకుండా రెండు ప్రశ్నలు వస్తాయి. మొత్తము 5 ప్రశ్నలు ఇచ్చేసి మనకు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయమంటున్నాడు. సారీ ఇది 5 ప్రశ్నలు రాయాల్సింది కాబట్టి పూర్తిగా చదవాల్సింది. సారీ 9th బిట్ కాబట్టి ఇది చదవాల్సిందే. గాన పరీక్ష, సురగాయకులు ఎవరు, ఈ దీని గురించి చిన్నగా చెప్తాను. గాన పరీక్ష ఎవరి గురించి అంటే నారద తుంబురుల గురించి ఉంటుంది. నారదుడు తుంబురుడు అనే ఇద్దరు దేవతా గాయకులు, వాళ్లకు నేను గొప్ప గాయకుడిని అని చెప్పేసి వాదులాట కొట్లాట జరుగుతుంది. పామర్ల వాళ్ళే కొట్టుకుంటారు. ఆ విషయాన్ని అడగడం కొరకు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ విషయాన్ని విని, తుంబుర నారదుడు నా కొడుకు, నీవు నాకు ఇష్టమైన వాడివి, మీ ఇద్దరికి నేను ఈ యొక్క విషయం గురించి చెప్పలేను ఎవరు గొప్ప నేను చెప్పలేను, విష్ణువు దగ్గరికి వెళ్ళండి అతను చెప్పగలుగుతారని చెప్తాడు. విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు కూడా, తుమ్ముడు నారదుడు నాకు ప్రియమైన భక్తుడు, నీవు నాకు ఇష్టమైన వాడివి, మీ ఇద్దరికి నేను ఎలాంటి తక్కువ ఎక్కువ అని చెప్పలేను, కాబట్టి భూలోకంలో ఆంజనేయ స్వామి హిమాలయ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్నాడు, అతనికి వెళ్ళండి మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు. దానికి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఆంజనేయునికి విషయం చెప్తారు. చెప్తే ఆంజనేయుడు ఒక కొన్ని గడియలు కూర్చోండి అక్కడ, ఇక్కడ ఒక రాళ్ల మీద కూర్చోండి అని చెప్పేసి అక్కడ రాళ్ల మీద కూర్చోబెట్టేసి రామునికి నీరాజనం చేసుకుంటూ ఒక మంచి పాట పాడతాడు. ఆ పాటకు అనుకూలంగా ఆ పాటకు ఆ రాళ్ళు కరిగిపోయి, వాళ్ళు కూర్చున్నటువంటి రాయి కరిగిపోయి బురదలాగా అయిపోయి వాళ్ళ కాళ్ళు అందులో ఇరుక్కుంటాయి. వీళ్ళు భక్తి పార్వేషంలో అది గమనించారు. పాట అయిపోయిన తర్వాత ఒకసారి లేదామని చూసేసరికి అందులో రాయి గట్టిగా అయిపోయి వాళ్ళ కాళ్ళు అందులో ఇరుక్కొని ఉండడం జరుగుతుంది. దానికి ఆంజనేయునికి వేడుకుంటాడు, అయ్యా ఏంటిది మమ్మల్ని ఇలా చేశారు, మమ్మల్ని రక్షించాను వేడుకుంటాడు. దానికి ఆంజనేయుడు, మీరిద్దరూ మంచి గాయకులు కాబట్టి నేను పాట పాడితేనే, గానం చేస్తేనే అందులో మీ కాళ్ళు ఇరుక్కునే కాబట్టి చిక్కుకునే కాబట్టి మీరు గానం చేసి మీ యొక్క కళను తీసుకోగలరని వేడుకుంటాడు. దానికి తుమ్మురుడు గానం చేస్తాడు కానీ కొంచెం కూడా కదలదు. నారదుడు గానం చేస్తాడు, కొంచెం వదులవుతుంది. దానికి ఆంజనేయుడు మళ్ళీ అదే గానాన్ని చేస్తాడు, అందులోకి వెళ్ళి బురదలాగా తయారవుతుంది. అందులోకి వెళ్ళి వాళ్ళిద్దరూ బయటికి వచ్చి
అతన్ని వేడుకొని తప్పైందని క్షమించమని వేడుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గాన పరీక్షను మనకు పాఠ్యభాగంలో చెప్పారు. ఇందులో షార్ట్ ఆన్సర్, సురగాయకౌ కౌ సురగాయనౌ కౌ, సురగాయకులు ఎవరెవరు? సురగాయనౌ నారద తుంబురహు, నారద నారదుడు తుంబురుడు అనే వ్యక్తులు. తుంబుర మీ నారద పుత్ర ఇది కహ ఓచే, తుంబురుడా నారదుడు నా పుత్రుడు అని చెప్పేసి ఎవరు చెప్పాడు? తుంబురుడు ఎవరు చెప్పారు? తుంబురా మీ నారద పుత్ర, తుంబురుడు నారదుడు నా పుత్రుడు అని భగవాన్ విధాత, భగవంతుడైన విధాత బ్రహ్మ, అంటే విధాత అని రాయొచ్చు, బ్రహ్మ అని రాయొచ్చు, మీరు ఏది రాసినా నడుస్తుంది. విధాత అన్న బ్రహ్మ అన్న ఒకటి, విధాత అవోచేత్ చెప్పాను. తుంబురా మే నారద పుత్ర ఇది భగవాన్ విధాత బ్రహ్మ అవోచేత్. మునిద్వయం కీదృశం ఆంజనేయం ఐక్షిష్ట, మునిద్వయం మునులిద్దరూ ఎటువంటి ఆంజనేయ ఇలాంటి ఆంజనేయం చూశారు? మునిద్వయం మునిద్వయం తపోనిష్టం ఆంజనేయం ఐశిష్ట, మునిద్వయం మునులిద్దరూ తపోనిష్టతో ఉన్నటువంటి ఆంజనేయుణ్ణి చూశారు. మాతృగీతం అనే ఆరో లెసన్, ఆరో అంటే నాలుగో లెసన్, మధ్యలో రెండు లెసన్ తీసివేయడం జరిగింది. ఆరో లెసన్ మనం చెప్పడం జరుగుతుంది. మాతృగీతం గురించి రవా శ్రీహరి గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. తల్లి గురించి వర్ణించడం జరిగింది ఇక్కడ. తల్లి అంటే సరస్వతి తల్లి, సరస్వతీ మాత, సరస్వతీ మాత గురించి చెప్తాడు. అమ్మ నీ దయ వల్లనే నేను సంస్కృతంలో రెండు మూడు వాక్యాలను నేర్చుకోగలుగుతున్నానని చెప్పేసి చెప్తాడు. తన తల్లి, మన తల్లి యొక్క, మన మాతృభూమి గురించి, తల్లి గురించి, భారతమాత గురించి, మన యొక్క సరస్వతీదేవి గురించి, మన తల్లుల గురించి, అందరి గురించి, తల్ల గురించి చాలా చక్కగా వర్ణించడం జరుగుతుంది. ఓన్లీ వర్ణనే ఉంది కాబట్టి దీంట్లో షార్ట్ ఆన్సర్ స్టోరీ లాంటిది ఏమి లేదు కాబట్టి కొంచెము దీన్ని షార్ట్ ఆన్సర్ చెప్తున్నాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. క్వహ కాహ స్వల్పే జీవితకాలే అనల్పం పుణ్యవత్ పుణ్యమార్జితవతి, కా స్వల్పే జీవిత కాలే అనల్పం పుణ్యమార్జితవతి, ఎవరు కొద్ది జీవితకాలంలోనే చాలా పుణ్యము సంపాదించుకుంటారు, అంటే కొద్ది చాలా తక్కువ టైంలోనే ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఈ లోకంలో అని చెప్పేసి అంటున్నాడు. ఎవరంటే మాత, తల్లి. తల్లి స్వల్పకాలంలోనే జీవితకాలం కావలసినటువంటి అనల్పం గొప్పనైనటువంటి పుణ్యాన్ని ఆర్జిస్తుంది, అంటే సంపాదిస్తుంది. తల్లి కొద్ది కాలంలోనే ఎక్కువ పేరును సంపాదించుకుంటుంది, అందుకే తల్లి గొప్పది అని చెప్పేసి చెప్తున్నాడు. అద్యాపి గ్రామే కస్యాహ సుగుణకీర్తితం కీర్తనం విధాతే, అద్యాపి ఇప్పటికీ గ్రామం నందు ఎవరు గుణగానము చేయుచున్నారు, జరుగుచున్నవి, ఎవరి గురించి గొప్పగా చర్చించుకుంటున్నారు, వాళ్ళ గుణాల గురించి వర్ణిస్తున్నారు. అంటే అద్యాపి గ్రామే భారత మాతు మాతు భారతమాత, భారతమాత తల్లి గురించి సుగుణ కీర్తనం విధాతే, సుగుణ కీర్తనం ఆమె యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటున్నాడు. ఇక్కడ మనం అద్యాపి గ్రామే మాత అని రాసిన సరిపోతుంది కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి. ప్రాణినాం పరం సుఖదాహక, ప్రాణులకు ప్రాణులంటికి గొప్పనైనటువంటి సుఖమును ఇచ్చున్నది ఎవరు? ప్రాణినాం పరం సుఖదాహ జనని, జనని అంటే ఇక్కడ కూడా మనం మాత అని కూడా రాసుకోవచ్చు కాబట్టి ఈ మూడింటి కూడా ఆన్సరు మాత, మాత, మాత అని రాసినా తప్పు లేదు కాబట్టి ఇది చాలా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో మీకు ఎక్కువ లెంత్గా చెప్పలేదు, చాలా షార్ట్గా చెప్పినాను, మరో రకంగా భావించకండి. సమయభావం వల్లనే ఇలా చెప్పడం జరుగుతుంది, అది గమనించగలరు. ఇందులో ఐదింటికి ఐదు అంటే ఐదు ప్రశ్నలకు సమానం ఈ నాలుగు ప్రశ్నలు. అంటే ఒకసారి చూడండి, ఫస్ట్ ఇదేమో భర్తృహరి శుభాషితాని ఫస్ట్ లెసన్, దీంట్లోకి వెళ్ళి ఒక్కటి వస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ, దీంట్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత గాన పరీక్ష, ఈ లెసన్లోకి వెళ్ళి ఒక ప్రశ్న వస్తుంది. మాతృగీతం, ఈ లెసన్కి వెళ్ళి ఒక ప్రశ్న వస్తుంది. ఇంత నాలుగైదు, ఇంకొకటి ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఇందులో ఒక దానికి వెళ్ళి రిపీట్ చేస్తాడు. అది గమనించి క్వశ్చన్లో ఏ ఆన్సర్ ఉంది, దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉంది అనేది చూసి క్వశ్చన్ చూసుకుంటూ పూర్తి ఆన్సర్ రాయగలిగితే మనం పూర్తి మార్కులు రావడం జరుగుతుంది. ఇలా క్వశ్చన్ ఇస్తే మనం ఇంత పూర్తిగా రాయాలి, సింగిల్ సెంటెన్స్ రాయొద్దు, ఈ బిట్లో పూర్తి సెంటెన్స్ రాయాలి. పూర్తి సెంటెన్స్ రాష్ట్రానికి మనం పూర్తిగా నేర్చుకోవాల్సిన పని లేదు, అది గమనించండి. ఓకేనా? మంచిగా పూర్తిగా రాసి మంచి మార్కులు పొందగలరని కోరుచున్నాను.